అందరికీ నమస్కారం. నస్రోపేట నియోజకవర్గంలో వైసీపీ నాయకుల ఆగడాలకు అద్దు అడుపు లేకుండా పోయింది. ఇవాళ రొంచర్ల మండలం తురుమెల్ల గ్రామంలో దళిత వ్యక్తి అయిన టీడీపీ కార్యకర్త అయిన గొల్లపూడి శ్రీనివాసరావు మీద వైసీపీ వర్గీయులు దాడి చేసి అమానుషంగా రాడ్లు కర్రలతో కొట్టి రెండు కాళ్ళు విరగ్గొట్టారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇది గోపిరెడ్డి గారి ఆదేశాల మేరకు వారి కనుసన్నలలో జరిగిన దాడిగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విధంగా దాడి చేస్తూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓటు వేయకుండా ఊర్లో బూతుల దగ్గరికి రాకుండా చేయడం కోసం భయభ్రాంతులు గురి చేయడానికే ఈ దాడి జరిగింది. దీన్ని చూస్తే ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధమైన దాడులకి ఆయన ప్రోత్సహిస్తున్నట్టు సిద్ధం యుద్ధం అనే జనాల్ని రెచ్చగొడుతూ ప్రజాస్వామ్యం అనేది పక్కన పెట్టేసి రాష్ట్రంలో దాడులు జరగాలి అని జనాల్ని రెచ్చగొడుతున్నారు. అదే ధోరణితో ఇక్కడ వైసీపీ నాయకులు అయిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారి ఆదేశాల మేరకు ఇవాళ గొల్లపూడి శ్రీనివాసరావు గారి మీద దాడి చేయడం, పాశవికంగా దాడి చేయడం అమానుషం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఆశిస్తూ పోలీసు వారు ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకొని వెంటనే దాడి చేసిన వారిపై కేసు పెట్టి 307 కేసు పెట్టి వారిని అరెస్ట్ చేయాలని కోరుతూ